వినిపించకపోతే ఎట్లా? ఏదైనా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ అని కాదు, ఏ పార్టీ అని కాదు, దేనికి ఆవేశాలు, దేనికి కృతజ్ఞతలు? వినండి వినండి బాబు, బాబు ఒక నిమిషం బాబా ఆగు ఆగండి. ఇది ముందస్తుగా కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాం. సమస్య ఏమైపోయిందంటే పవన్ కళ్యాణ్ అనగానే అందరికీ అలుసు చులకన అయిపోయింది. చెప్తున్నా అంటే వీళ్ళకి ఎలాంటి వాళ్ళు కావాలంటే జగన్ లాంటి నాయకుడు రైట్ అనిపిస్తాడు. ఒకసారి ఇంటర్వ్యూలు ఇవ్వడం, మాట్లాడితే కొడతాడు, బెదిరిస్తాడు, వాళ్ళ దగ్గర భయంగా ఉంటారు, వాళ్ళ దగ్గర బలంగా ఉంటారు, ఇట్లా చేతులు కట్టుకుని కూర్చుంటారు. మనం ప్రేమగా ఉంటాం కదా, గుండె విప్పి మాట్లాడతాం కదా, అందుకని చులకన. అందుకని దయచేసి అందరూ కూడా నేను చాలా గట్టి అని గుర్తుపెట్టుకోండి, భయాలు లేవు నాకు. ఎంత మొండి వాడినో ఎంత పట్టు పడితే వదలను గుర్తుపెట్టుకోండి. అందుకే నాతో మాట్లాడేటప్పుడు చాలా పద్ధతిగా మాట్లాడను, గుండెల్లో పెట్టుకొని మర్యాద ఇస్తాను, గుండెల్లో పెట్టుకొని నియమాలు పాటిస్తాం, ప్రోటోకాల్స్ పాటిస్తాం. కానీ అలుసుగా తీసుకుంటే మటుకు నేను అలుసు, నేను అంత తేలిగ్గా తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక వ్యవస్థని నడపాల్సిన వాడిని, ఒక వ్యవస్థను నడపాల్సిన వాడిని. కొన్నిసార్లు నేను గట్టిగా ఉండక తప్పదు, నాకు ఇష్టం ఉందా లేదా అని కాదు, గట్టిగా ఉండక తప్పదు. నేను మీకు మాట ఇచ్చాను, లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుందని చెప్పాను. ఆయన చెప్పిన బాధ నాకు అర్థమవుతా ఉంది, అట్రాసిటీ కేసుల గురించి ఏమంటారని. అది ఖచ్చితంగా అది ఉమ్మడి మనకి తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ప్రణాళిక, అది అది కూటమి తీసుకుంది, ఖచ్చితంగా చేస్తాం అది. కానీ ఇది దాని ఆ సందర్భం కాదు, ఇది ఇది జనవాణి కార్యక్రమం కాదు, ఇది మాట్లాడటానికి, ఇది ఆత్మీయ సభ, ఇది ఆత్మీయ సభని ఆత్మీయ సభ.